ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా హాట్ హాట్గా ఉండే సెగ్మెంట్ కాకినాడ సిటీ ఇక్కడ రాజకీయం రూటే సపరేటు ఖండాంతరాలు దాటిన కాకినాడ కాజా ఇక్కడ ఫేమస్ స్వీట్ బ్రిటిషర్ల హయాంలో బంకింగ్హామ్ కెనాల్ కాకినాడ చెన్నై మధ్య ప్రధాన జలమార్గంగా ఉండేది స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఏపీలోని మూడు స్మార్ట్ సిటీల్లో కాకినాడ కూడా ఒకటి మరి కాకినాడ అభివృద్ధి జరిగిందా వాటర్లు ఏమనుకుంటున్నారు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాకినాడ నియోజకవర్గం జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీలో ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి వైసీపీ నుంచి సీనియర్ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో దిగి నలభై మూడు శాతం ఓట్లను సాధించి గెలుపొందారు ఈ గెలుపులో ద్వారంపూడి సొంత ఇమేజ్తో పాటు వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉండేటటువంటి సహజమైనటువంటి వేవు కూడా కలిసి వచ్చింది అదే సమయంలో జనసేన కూడా గట్టి పోటీ ఇవ్వడంతో కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ జనసేన మధ్య త్రిముఖ పోరుగా మారిపోయి వైసీపీ అభ్యర్థి ద్వారంపూడికి బెనిఫిట్ జరిగింది టీడీపీ నుంచి పోటీ చేసిన మరో సీనియర్ లీడర్ వనమాడి వెంకటేశ్వరరావుకు ముప్పై ఐదు శాతం ఓట్లు జనసేన నుంచి పోటీ చేసిన మొత్త శశిధరకు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి కాకినాడలో కాపు కమ్యూనిటీ ఓట్లు ఇరవై ఆరు శాతం ఉన్నాయి నిజానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది మరి ఇప్పుడు మారిన సమీకరణాలు కుదిరిన పొత్తుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కాకినాడ సిటీ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి చంద్రశేఖర్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే కాకినాడలో బలమైనటువంటి నేతగా ఇతనికైతే గుర్తింపు అయితే కనిపిస్తోంది సహాయం కోరి ఎవరు వచ్చినా వారికి సొంత నిధులు కేటాయిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఈయని పట్ల వినిపిస్తోంది కాకినాడ అభివృద్ధిపై జనంలో సంతృప్తి కూడా కనిపిస్తోంది ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీ కేడర్ నుంచి ద్వారంపోడికి పూర్తి స్థాయి మద్దతు కూడా కనిపిస్తోంది అనుచరులను మంచిగా చూసుకుంటారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో వ్యక్తమవుతుంది ముఖ్యంగా కాకినాడలో పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు తద్వారా పార్టీ పెద్దల యొక్క సపోర్టు కూడా దక్కించుకుంటున్నారు కాకినాడ సెగ్మెంట్లో సొంతంగా కంటి పరీక్షలు చేయిస్తున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ కూడా నిర్మించారు నాడు నేడులో భాగంగా స్కూళ్లలో మౌలిక అయితే మెరుగుపడ్డాయి ఇవన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పైపులు సరిగా లేకపోవడంతో డ్రైనేజీ సమస్యలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి వర్షాకాలంలో రోడ్లపైకే డ్రైనేజీ నీరు వచ్చి చాలా ఇబ్బందులైతే తెచ్చిపెడుతోంది కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా కనిపిస్తోంది ఇవన్నీ కూడా సామాన్యుల్లో నెగిటివ్ ఫ్యాక్టర్ని నింపుతున్నాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్ అంశాలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు వనమాడి వెంకటేశ్వరరావు మరి వెంకటేశ్వరరావుకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేంటి పరిశీలిస్తే పార్టీ పరంగా చూస్తే సీనియర్ టీడీపీ నేతగా జనంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారైనా ముఖ్యంగా సామాన్యులు ఎవరైనా అంటే ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది ఇక పార్టీ పరంగా చూస్తే కేడర్ నుంచి బలమైనటువంటి మద్దతు ఈయనకు దక్కుతోంది గత ఏడాది కాలం నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రజల్లో తిరుగుతున్నారు పార్టీ ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా వనమాడి రాకుండే పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి రాకుండే మైనస్ పాయింట్స్ ఏంటి ప్రధానంగా ప్రత్యర్థిని ఎంతవరకు తట్టుకుంటారు అనేటటువంటి సందేహం అయితే సర్వత్రా వినిపిస్తోంది మరోవైపు పొత్తులో భాగంగా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఈసారి పొత్తులు వెళ్తున్నాయి కాబట్టి పొత్తులో భాగంగా టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియనటువంటి పరిస్థితుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు ముత్తా శశిధర్ మరి ముత్తా శశిధర్కి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి ఏమిటి పరిశీలిస్తే పబ్లిక్లో శశిధరికైతే మంచి ఇమేజే కనిపిస్తోంది ప్రజల సమస్యలు వింటారు శ్రద్ధగా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రభుత్వ విధానాలపై అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షం వహిస్తున్నారు రీసెంట్గా అంగన్వాడీలు చేసినటువంటి నిరసనలో కూడా పాల్గొన్నారు వాళ్ళకి మద్దతు తెలిపారు ఇక కాకినాడ యూత్లో శశిధరికి అయితే మంచి ఫాలోయింగ్ కూడా కనిపిస్తుంది ఇక పార్టీ పరంగా చూస్తే జనసేన కేడర్ నుంచి బలమైనటువంటి మద్దతును కూడా ఈయన సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఇది ముత్తా శిసి ఉండే అనుకూలమైనటువంటి అంశాలు మరి ముత్తా శిసి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పొత్తులో భాగంగా టికెట్ వస్తుందా రాదా ఇదే ప్రధానమైనటువంటి అనుమానం కావచ్చు సందేహం కావచ్చు సర్వత్రా వినిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ద్వారంపూడి టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు కనుక పోటీ చేస్తే టీడీపీ గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ అభ్యర్థికి నలభై నాలుగు శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినారియాలో టీడీపీకి ఎక్కువ ఓట్ షేర్ రావడానికి కారణం టీడీపీ జనసేన పొత్తులే కాకినాడలో కాపు కమ్యూనిటీ జనాభా ఇరవై ఆరు శాతంగా ఉంది పైగా ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్టుదలగా కనిపిస్తున్నారు దీంతో టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలి పకడ్బందీగా జరిపించేలా జాగ్రత్త పడుతున్నారు అలాగే మత్స్యకార కాపు వైశ్య కమ్యూనిటీ ఓట్లు తమవైపు ఉండేలా ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లపై వైసీపీ నమ్మకంతో కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి పాజిటివ్ ఇమేజ్ కొంతవరకు కలిసి వస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడలో వైసీపీ నుంచి ద్వారంపూడి జనసేన పార్టీ నుంచి ముత్తా శశిధర గనక బరిలోకి దిగితే వైసీపీ గెలిచేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు మిగ్ టీవీ సర్వేలో తేలింది అంటే ఈ లెక్కన వైసీపీ అభ్యర్థికి నలభై ఐదు శాతం ఓట్లు జనసేన అభ్యర్థికి నలభై ఒక్క శాతం ఓట్లు ఇతరులకు పద్నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ ఓట్ షేర్కు కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ అలాగే అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వ పథకాలు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి ఇక జనసేనకు కలిసి వచ్చే పాయింట్స్లో టీడీపీ జనసేన పొత్తు ఒకటైతే కాపు సహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఉండడం కలిసి వచ్చేలా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఇమేజ్తో యూత్ ఓట్లు వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తోంది